మరిన్ని వీడియోల కోసం హెచ్టీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. As a part of the series of physiology lectures or concept of physiology, today let us try to understand the muscle contraction as a part of muscle physiology. So శరీర ధర్మశాస్త్రం లేదా ఫిజియాలజీలో అవగాహనల లెసన్స్ సిరీస్లో ఈరోజు మనము కండర సంకోచ గురించి క్లుప్తంగా అవగాహన చేసుకుందాం. ముందుగా కండరాల గురించి క్లుప్తంగా చెప్పినట్లయితే, కండరాలు ప్రధానంగా మూడు రకాలు: స్మూత్ మజిల్స్, స్కెలిటల్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్. ఓకే, స్మూత్ మజిల్స్, స్కెలిటల్ మజిల్స్ అండ్ కార్డియాక్. So smooth muscles are responsible for soft works like glands, blood vessels, etc. And skeletal muscles for the movement, etc. Hard work. And cardiac muscles are responsible for the cardiac cycle or the heartbeat. Okay. So manaku undetatvanti kandaralalo మూడు రకాలు ఇంతకుముందు చెప్పినట్టుగా స్మూత్ మజిల్స్ని అరేఖిత కండరాలు లేదా నాన్ స్ట్రైటెడ్ మజిల్స్ అంటాం, స్కెలిటల్ మజిల్స్ లేదా అస్థి కండరాలని రేఖిత కండరాలు అంటాం, మూడవది హృదయ కండరాలు. ఓకే, ఐల్ రిపీట్ అగైన్. నునుపు లేదా అరేఖిత కండరాలు, సెకండ్ వన్ ఈస్ రేఖిత కండరాలు, దాన్ని అస్థి కండరాలు అంటాం, మూడవది హృదయ కండరాలు. అయితే ఇవాళ మనం మాట్లాడుకున్నది రేఖిత కండరాలు లేదా అస్థి కండరాల గురించి మాట్లాడుకుంటాం. అయితే ఈ రేఖిత కండరాలు లేదా అస్థి కండరాలు మనకు జీవ దైనందిన వ్యాపారాలకు తోడ్పడతాయి, లైక్ వాకింగ్, జంపింగ్, క్రాలింగ్ ఎట్సెట్రా, అంటే బలమైన పనులు చేయడానికి తోడ్పడతాయి. అయితే ఇక్కడ శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరించి ఎనర్జీ కెన్ ఐదర్ బి ప్రొడ్యూస్ నార్ కెన్ బి డిస్చార్జ్. శక్తిని ఉత్పత్తి చేయలేము మరియు నాశనము చేయలేము. మరి ఇప్పుడు దీనికి శక్తి ఎట్లా వస్తుంది అంటే, దిస్ ఇస్ బయలాజికల్ ఎనర్జీస్ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ. అంటే ఇక్కడ జీవశక్తి, దట్ ఈస్ బయలాజికల్ ఎనర్జీ, ఈజ్ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ. అగైన్ మెకానికల్ ఎనర్జీ ఇస్ యూజ్ ఫర్ ది హంటింగ్ ఎట్సెట్రా, సో దట్ ది యానిమల్స్ విల్ గెట్ దర్ ఓన్ ఫుడ్. ఓకే, సో ఈ విధంగా కండర సంకోచంలో ఉండేటటువంటి ప్రక్రియ ఏమిటి అంటే, జీవశక్తి, దట్ ఈస్ ఏటీపీ, ఈజ్ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ, దట్ ఈస్ యాంత్రిక శక్తిగా మారుతుంది. దానికంటే ముందు క్లుప్తంగా అస్థి కండరాల గురించి మనం పరిశీలిద్దాం. ఇది ఎముక లేదా అస్థి, దీనికి అటాచ్ లేదా అతుక్కొని ఉంటుంది కాబట్టి దీన్ని అస్థి కండరము అంటాం. దీ ఏ విధంగా అతుక్కొని ఉంటుంది, ఇట్ ఈస్ అటాచ్ విత్ ది టెండాన్, బృహత్ స్నాయు ద్వారా అతుక్కొని ఉంటుంది. వన్స్ అగైన్ లుక్ అట్ ఇట్, దిస్ ఇస్ కండరము, దిస్ ఇస్ బోన్, అస్థి. అఫ్ కోర్స్ దిస్ ది పార్ట్ ఆఫ్ ద బోన్. ఇదిని మళ్ళీ మనము బృహత్ స్నాయువు అంటాం. ఇక్కడ ఎట్లా అతుకుందో ఇక్కడ అట్లాగే అతుకుంటుంది. సో ఈ కండరం పైన ఉండేటటువంటి త్వచాన్ని ఎపిమైసియం అంటాం. కండరం పూర్తిగా ఎపిమైసియంతో ఆవరించింది. అయితే కండరము లేత గులాబీ రంగులో ఉంటుంది కాబట్టి దాంట్లో మయోగ్లోబిన్ అనేటటువంటి వర్ణకం ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ ది మయోగ్లోబిన్ ఇట్ లుక్స్ పింకిష్ ఇన్ కలర్. రైట్, ఈ ఒక్క కండరము అనేక కండర కణబంధనాల చే నిర్మించబడి ఉంటుంది. దిస్ మజిల్ ఇస్ అగైన్ మేడప్ ఆఫ్ సో మెనీ మజిల్ ఫేసిక్యులర్స్. ఒక మజిల్ ఫేసిక్యులర్స్ని మనం వెలికి తీసి చూసినట్లయితే దీని మీద ఉండేటటువంటి త్వచాన్ని ఏమంటాం మనం, పెరిమైసియం అంటాం. సో దిస్ ఇస్ ఎపిమైసియం, దిస్ ఇస్ పెరిమైసియం. ఈ మళ్ళీ కండర కణబంధం నుంచి మళ్ళీ ఒక తంతువుని పుల్ చేసినట్లయితే, లాగినట్లయితే దాన్ని ఏమంటాం, కండర తంతు అంటాం. కండర తంతువు మీద ఉన్నది ఎండోమైసియం. సో ఐల్ రిపీట్ అగైన్, మజిల్ కవర్డ్ బై ఎపిమైసియం, మజిల్ ఫెసిక్యులస్ కవర్డ్ బై పెరిమైసియం, మజిల్ ఫైబర్ ఇస్ కవర్డ్ బై ఎండోమైసియం. ఓకే, దిస్ ఇస్ లైక్ దిట్, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఎ సింప్లెస్ట్ పాసిబుల్ ప్యాటర్న్. సపోజ్ వీఆర్ హ్యావింగ్ 100 పెన్సిల్స్ అండ్ వీ హ్యావ్ మేడ్ ది 100 పెన్సిల్స్ ఇన్ టు 10 పెన్సిల్ బండల్స్ అండ్ ఈచ్ పెన్సిల్ బండల్ వీ హ్యావ్ ర్యాప్డ్ విత్ దిస్ ఎలఫెంట్ టేప్. ఒక 100 పెన్సిల్ తీసుకుని వాటిని మనం 10 పెన్సిల్ ఒక ర్యాపర్లో చుట్టి ఉంచినట్లయితే ఆ మొత్తం 100 పెన్సిల్ బండల్ని మనం ఇక్కడ మజిల్ అనుకోవచ్చు. ఆ 10 పెన్సిల్ ఒక బండల్ని, చిన్న బండల్ని ఏమనుకోవచ్చు మనం, మజిల్ ఫేసిక్యులస్ అనుకోవచ్చు.
దాంట్లోంచి మనం ఒక పెన్సిల్ పుల్ చేసినాం అనుకోండి, ఒక పెన్సిల్ లాగినాం అనుకోండి, దాన్ని ఏమనుకోవచ్చు మనం, కండర తంతువు అనుకోవచ్చు. దాంట్లోంచి లెడ్ లెడ్ అంటే బ్లాక్ లెడ్ ఉంటుంది కదా, దట్ ఇన్ ద సెంటర్, ఇఫ్ యూ పుల్ ఇట్ అవుట్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ మయోఫైబ్రిల్, దట్ ఈస్ నేకెడ్. ఐ రిపీట్ అగైన్. సో మజిల్, మజిల్ ఫెసిక్లస్, మజిల్ ఫైబర్, మయోఫైబ్రిల్. మజిల్ ఇస్ కవర్డ్ బై పెరిమైసియం, మజిల్ ఫెసిక్లస్ కవర్డ్ బై మజిల్ ఇస్ కవర్డ్ బై ఎపిమైసియం, మజిల్ ఫెసిక్లస్ ఇస్ కవర్డ్ బై పెరిమైసియం, అండ్ మజిల్ ఫైబర్ ఇస్ కవర్డ్ బై ఎండోమైసియం. అఫ్ కోర్స్ మయోఫైబ్రిల్ ఇస్ నేకెడ్. వెన్ యూ మ్యాగ్నిఫై దిస్ మయోఫైబ్రిల్, వెన్ యూ మ్యాగ్నిఫై దిస్ మయోఫైబ్రిల్, ఇట్ ఈస్ హ్యావింగ్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్. ఇక్కడ మీరు క్లుప్తంగా గమనించవచ్చు, ఇట్ ఈస్ హ్యావింగ్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్. అందుకని అది ఏమంటే మనం స్ట్రైటెడ్ మజిల్, అదే స్ట్రైప్డ్ మజిల్ అంటాం. దిస్ ఇస్ హ్యావింగ్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్. డార్క్ బ్యాండ్ ఈజ్ నోన్ యాజ్ ఏ బ్యాండ్, light band is known as I band. Why? The A stands for anisotropic, I stands for isotropic. So light band is known as I band, that is isotropic. Dark band is known as A, that is anisotropic. So andukane telugulo em antam manam deenni samaprasaraka patti asamaprasaraka patti antam. Dark band width is about 1.5 millimicrons, light band width is about 0.8 millimeters, not exactly half but almost half. Okay, ayin tarvata prati light band madhyalo oka geetha untundi, that is called as z line. So from one z line to another z line, it is called as sarcomere. So from one z line to another z line, one z line to another z line, it will be something like half I band plus a band plus half I band. So this is one z to another z. So this is called as sarcomere. So sarcomere, kandara sankocha pramanam, that is unit of contraction. Okay, once again I'll repeat. Muscle, muscle fasciculus, muscle fiber, myofiber. Muscle is covered by epimysium, fasciculus is covered by perimysium, and fiber is covered by endomysium. And muscle myofiber is naked, and that naked when you magnify it looks like this. Manaki ikkada dark and light bands kanapadta, dark band is anisotropic, light band is isotropic. Okay, deeni malli magnify chesi mana molecular level lo aalochinchinatlayite, it has so many muscle proteins. Muscle proteins are broadly classified into three types: contractile proteins, structural proteins, contractile proteins, stroma proteins. Okay, so we are most what we are interested is, we are interested in the contractile proteins. So contractile proteins are actin, myosin, actinin, tropomyosin, troponin. But because we are studying in brief, it is not bother about all those details. So first let us try to understand. See, this is light band and this is actin. So E part, only up to this part it is light band. If you close this, if you close this, this is light band and this is dark band. So dark band is anisotropic because it has both actin and myosin molecules. In light band you are having only actin molecules, and this is z line. From one z line to another z line is called as sarcomere. Sarcomere is unit of contraction. Now let us enter into the mechanism. What exactly is the mechanism? And mechanism is explained by Huxley and Huxley, H. Huxley and H.F. Huxley from Czechoslovakia University. According to them, they have explained this according to sliding filament theory. Telugulo jarudu tantugula siddhantam aadharanga kandara sankocha prakriya కండర కొంచెం ప్రక్రియ కనబడబడు. ఓకే, సో దీంట్లో ముందుగా ఫస్ట్ దిస్ లెటర్ సే దిస్ ద మజిల్, ఇది కండరం అనుకున్నట్లయితే ఈ కండరానికి మనకు నాడీ సంకేతాలు రావు. సో దిస్ ఇస్ మోటార్ నర్వ్ లేదా చాలక నాడి. ఈ చాలక నాడి నుండి ఇక్కడికి సంకేతాలు వస్తాయి. ఈ భాగాన్ని ఏమంటాం మనం, మోటార్ ఎండ్ ప్లేట్ లేదా తెలుగులో చాలకాంత్య ఫలకము or it is neuromuscular junction.
अटे नाड़ी कंडर अनुसंधान केन्द्र सो इकड़े जो अटे वेन यू मैग्निफाइड इट बी समथिंग लाइक दिस सो इकड़ नाड़ी अंत्यालो नाड़ी प्रत्येक असिटल कोलीन ओक विडुदल जरुगुतुंदी सो मोट्टमोदटगा जरिगे प्रक्रिया एंटंटे फस्ट रिलीज आफ् असिटल कोलीन ACH stands for acetylcholine. So acetylcholine is a nadi pratho. It is nothing but neurotransmitter. We have studied in the recent lesson in the about when we are talking about nervous system, the concept of nervous system, transmission of nerve impulse. I have already told you that there are certain neurotransmitters which they have their own language, like a chemical language, which communicate with within the organs by chemical language. So ikkada acetylcholine release ayin tarvata, acetylcholine release ayin tarvata. Immediately the calcium ions are activated so calcium ions activate ayin tarvata em avutundi ante one point I forgot to tell you that vidi madhyana manaku cross bridges unta ee cross bridges etla yerpadtayi ante manaku undetatundi actin myosin lo lmm hmm suppose for example myosin is something like this and this is called as LMM light myosin and this is called as HMM heavy myosin so this is something like a lollipop or a hockey stick so I'll just magnify them so that you can clearly understand say this is light band and this is dark band rather this is myosin and these are the actin filaments so these heads are engraved in the ee vidhanga ee hmm yokka talalu vitlo imidi untayi so these forms called as cross bridges dini adduvaradulu antaru okay so when calcium ions are activated due to entry of acetylcholine or due to release of acetylcholine the acetylcholine is converted to cholinesterase in presence of an enzyme acetylcholinesterase ikkada em avutundi this cross bridges are pushed forward so veeti madhyana gap ee gap ne em antam ikkada h zone antam so there is a gap between two actin filaments are continuous from this end to that end except for the gap of h zone whereas myosin are present only in the dark band not in the light band so now I'll draw suppose this is zz line and this is h zone this is h zone okay and this is zz line this is under normal condition so what is this here ikkada idemti this is myosin and these two are acting and these are having as I have already told you cross bridges adduvaram so what happens on activation these cross bridges are pushed forward so problem undi so neither the length of the actin is changed nor the length of the myosin is changed then what is changed just a few seconds so ee adduvaradulu opposite direction lo move kavadam valla instead of straight they'll become slant instead of straight they'll become slant so what happens this has reduced so ee vidhanga undetatundi h gap ikkada koncham tagindi and finally they have come very close finally they have come very close that means this is myosin and this actin almost there is no gap and because there is no gap here it is called as M line so what's actually happening it is the conversion of H zone to M line why because the calcium ions will push the cross bridges calcium ions cross bridges ni push cheyadam valla straight ga unnatundi elements slant position laki maarta ee vidhanga slant position laki maaradam valla em avutundi
rendu thin filament, that is actin filaments, will come closer, as a result of which this ZZ are shortening the length. So ZZ madhya duram tagutundi. So this cumulative effect means anni konni vandala vela ZZ line lo, that is sarcomere takkadam valla length of the muscle is reduced, ante kandaramu నిడివి తగ్గుతుంది. ఈ విధంగా కండరము నిడివి తగ్గడాన్ని ఐసోటానిక్ కంట్రాక్షన్ అంటారు. అదేవిధంగా కండరం నిడివి తగ్గకుండా కండరం యొక్క తన్యత పెరగడాన్ని ఐసోమెట్రిక్ కంట్రాక్షన్ అంటారు. ఐల్ రిపీట్ అగైన్, సో ఐసోటానిక్ అంటే సమతన్య సంకోచము, ఐసోమెట్రిక్ అంటే సమదైర్ఘ్య సంకోచము. సమతన్య సంకోచంలో తన్యతలో మార్పు రాదు, పొడవులో మార్పు వస్తుంది, అంటే దిస్ ఇస్ సమతన్య సంకోచం. అదే సమదైర్ఘ్య సంకోచంలో పొడవులో మార్పు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ కండరాన్ని మనం బిగబట్టడం ద్వారా వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఈ ప్రక్రియలో ఏటీపీ, అసిటైల్ కోలిన్ ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యాల్షియం అయాన్స్ కూడా పాల్గొంటాయి. సో ఈ క్యాల్షియం అయాన్స్ పాల్గొని క్యాల్షియం అయాన్స్ ఏటీపీ ఇవి పాల్గొంటూ ఈ చక్రీయ ప్రక్రియ ద్వారా ఈ విధంగా కండర సంకోచ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ కండర సంకోచ ప్రక్రియలో కంటిన్యూస్గా లేదా నిరాటంకంగా జరగడం ద్వారా ఒక్కోసారి కండరం గ్లాని స్థితికి వస్తుంది. దీన్ని ఏమంటాం మనం, ఫ్యాటిగ్విటీ అంటాం. సో ఈ ఫ్యాటిగ్విటీలో ఏమవుతుంది అంటే, బయోకెమికల్ స్పీకింగ్ ది లాక్టిక్ యాసిడ్ ఇస్ డిపాజిటెడ్ దిస్ లాక్టిక్ యాసిడ్ ఇస్ అగైన్ కన్వర్టెడ్ బ్యాక్ టు పైరుబిక్ యాసిడ్. మనం గ్లైకాలసిస్ చదువుకోండి. సో ది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 1,6-డైఫాస్ఫేట్, డైహైడ్రాక్సిస్ 10-ఫాస్ఫేట్, 3-ఫాస్ఫోగ్లిజరాల్డేట్, 2-ఫాస్ఫోగ్లిజరాల్డేట్, ఫాస్ఫోనాల్ పైరువేట్, పైరువేట్ అండ్ లాక్టేట్. ఇది లాక్టేట్ తిరిగి ఎల్డిహెచ్, లాక్టేట్ డిహైడ్రోజన్ సమస్యలో తిరిగి పైరువేట్గా మారడం వల్ల అగైన్ ఎనర్జీ రీబూస్టెడ్. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ కోరీస్ సైకిల్. దీన్ని కోరీ వలయము అంటాం. ఈ కోరీ వలయంలో సింప్లీ ఐ ఎక్స్ప్లెయిన్ యూ, లివర్ మజిల్. సో మజిల్లో ఏర్పడినటువంటి లాక్టిక్ యాసిడ్ గోస్ బ్యాక్ టు లివర్ అండ్ అగైన్ కన్వర్ట్స్ టు పైరువేట్ యాసిడ్ అండ్ కమ్స్ బ్యాక్ టు మజిల్. సో దీన్ని ఏమంటాం మనం, మజిల్ ఫాటిగ్బిటీ లేదా గ్లాని స్థితి అంటాం. ఓకే, సో ఈ విధంగా కండర సంకోచంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఫస్ట్ కండరము, కండరంలో ఎపిమైసియం, పెరిమైసియం, ఎండోమైసియం, కండరము, కండర కణబంధనము, కండర తంతువు, చివరికి సూక్ష్మతంతు. ఈ సూక్ష్మతంతు యొక్క మాగ్నిఫికేషన్, ఈ సూక్ష్మతంతు ఇది, దిస్ ఇస్ మెకానిజం. సో ముందుగా మనకు నాడీ తంతువు ద్వారా, చాలక నాడి ద్వారా సమాచారం వచ్చినప్పుడు కండరం నుంచి, కండరంలో ఇన్ఫర్మేషన్ లేదా సమాచారము న్యూరో ట్రాన్స్మిటర్స్ లేదా ప్రసేకాల ద్వారా ఏర్పడుతుంది. ఈ అసిటైల్ కోలిన్ కాల్షియం అయాన్ల రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినవి క్రాస్ బ్రిడ్జెస్ని పుష్ చేయడం ద్వారా ఈ కండర సంకోచంలో యాక్టిన్ల మధ్య నిడివి తగ్గి జడ్ జడ్ లేదా సార్కోమియర్ల మధ్య నిడివి తగ్గి కండర సంకోచం ఏర్పడుతుంది. ఓకే, దిస్ ఇస్ ద బ్రీఫెస్ట్ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది మజిల్ కంట్రాక్షన్ బేస్డ్ ఆన్ ది స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.